విచిత్రం ఏంటంటే నాకు ఓ బృందం కావాలి. సరే ఆ సంగతి వదిలే జాక్. నీ గురించి ఆరా తీస్తే నువ్వు యవన జలపాతాన్ని వెతుక్కుంటూ వెళ్ళావని చెప్పారు, కనిపెట్టావా? ప్రపంచంలో కొన్నిటిని కనిపెట్టాలనుకున్నా మనం కనిపెట్టలేము, ఎందుకంటే అద్భుతాలు చేయడం కొంతమందికే సాధ్యం. అంటే నువ్వు మామూలు వ్యక్తివేనా? అలానే ఎవరన్నారు? నేను నా లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నేను కారణ జన్ముణ్ణి. ఆ జలపాతం నీరు తాగేంత వరకు నేను నిద్రపోను. కావాలంటే రాసుకోండి. జాక్, నీ దగ్గర ఆ వెన్నుగిన్నెలున్నాయి, జలపాతం నీరుంది, కన్నీరుంది, కానీ నువ్వెందుకు దాన్ని వాడుకోలేదు? ఇంకా ఎక్కువేళ్ళు జీవించవచ్చు కదా. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది. అయినా నేను ఎక్కువ ఏళ్ళు బతకనని ఎవరు చెప్పారు? యవ్వన జలపాతాన్ని కనిపెట్టిందే నేను కదా. నేనెన్నాళ్ళు బతుకుతానన్నది ముఖ్యం కాదు గిబ్స్. చరిత్రలో ఈ జాక్ స్పారో పేరు నిలిచిపోవాలి.